డాక్టర్ సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. సమరం గారు రచించినటువంటి పిల్లలు ఆరోగ్యం అనే పుస్తకంలో కిందటి ఎపిసోడ్లో మనం దంత వ్యాధుల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో కంటికి సంబంధించిన వ్యాధులను గురించి తెలుసుకుందాం. కళ్ళకలక. చిన్నపిల్లల్లో కళ్ళకలక చాలా తరచుగా కనబడుతుంది. కళ్ళకలక ఒకరి నుంచి మరొకరికి అతి తేలికగా అంటుకుంటుంది. తోటి పిల్లల్లో ఒకవేళ కళ్ళకలక ఉంటే తక్కిన వాళ్ళకి తేలికగా సంక్రమిస్తుంది. కళ్ళకలక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల తరచుగా వస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కళ్ళకలక వచ్చినప్పుడు కళ్ళు ఎర్రబడి గరగరలాడతాయి. కళ్ళల్లో పుసులు వల్ల కళ్ళకలక వచ్చినప్పుడు పుసులు అంత ఎక్కువగా ఉండవు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కళ్ళకలక వచ్చినప్పుడు కంటి రెప్పలు కూడా బాగా ఉబ్బుతాయి. యాంటీబయాటిక్ మందులకు సంబంధించిన ఐ డ్రాప్స్ డాక్టర్ సలహాపై వాడాలి. చిన్నపిల్లల్లో శుక్లాలు. కొందరు పిల్లలకి పుట్టుకతోనే శుక్లాలు ఉంటాయి. పుట్టుకతో శుక్లాలు ఉన్నప్పుడు ఒక కంటిలోనే ఉండవచ్చు, లేదా రెండు కళ్ళల్లోనూ ఉండవచ్చు. శుక్లాలు మందులతో కరగవు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలి. కొందరు కాస్త వయసు పెరిగాక ఆపరేషన్ చేయిద్దామని ఆగుతారు. ఇది పూర్తిగా తప్పు. ఆపరేషన్ ఆలస్యమైతే నష్టం జరుగుతుంది. చూపు శాశ్వతంగా దెబ్బతింటుంది. కంటి నుండి నీరు కారడం. కొందరు పిల్లల్లో పుట్టినప్పటి నుంచి కంటి నుండి నీరు కారుతుంది. లాక్రిమల్ డక్ట్ మూసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది, లేదా లాక్రిమల్ డక్ట్ నిర్మాణంలో లోపం ఉంటుంది. నాసో లాక్రిమల్ డక్ట్ అడ్డంకి ఉన్నప్పుడు వీలైనంత త్వరగా వైద్యం మొదలుపెట్టాలి. కొంతమందిలో సాక్ మసాజ్, యాంటీబయాటిక్ చుక్కల మందులతో నీళ్లు కారడం తగ్గుతాయి. ఈ చికిత్సతో 4 వారాలైనా తగ్గడం జరగకపోతే సర్జరీ చేయవలసి ఉంటుంది. క్రోబింగ్ ద్వారా 90% కేసుల్లో రిజల్ట్స్ బాగానే వస్తాయి. ట్రెకోమా. ట్రెకోమా కంటి వ్యాధి దుమ్ము, ధూళి, జనసామర్థ్యం ఎక్కువ ఉండే చోట నివసించే వారిలో ఎక్కువ కనబడుతుంది. ట్రెకోమా వల్ల కళ్ళు దురద అనిపిస్తాయి, ఎక్కువ నలపాలనిపిస్తుంది. కళ్ళ వెంట నీరు ఎక్కువ కారుతాయి. పై కంటి రెప్పలు ఎర్రగా మారడం, వాచడం ఉంటుంది. కంటి రెప్పల్లో తెల్లని పొక్కులు ఉంటాయి. మరికొందరిలో కంట్లో చీముగా వస్తుంది. సరైన యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్తో నివారించవచ్చు. ఆఫ్థాల్మియా మియోనిటోరం. ఈ కంటి వ్యాధి బిడ్డ పుట్టిన 1వ మాసంలో కలుగుతుంది. కాన్పు సమయంలో బిడ్డకి తల్లి జననేంద్రియాల్లో నుంచి ఈ కంటి వ్యాధులు క్రిములు సంక్రమిస్తాయి. తల్లికి యోన్లో గనేరియా వ్యాధి ఉన్నా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ క్రిములు సంక్రమించి ఆఫ్థాల్మియా మియోనిటోరం సంక్రమిస్తుంది. సాధారణంగా బిడ్డ పుట్టిన 1 గంటల నుంచి 1 వారం రోజుల్లోగా ఈ కంటి వ్యాధి కలుగుతుంది. ఈ కళ్ళకలక వ్యాధి వల్ల కంటి రెప్పలు వాచుతాయి, కళ్ళు పుసులు కడతాయి. తల్లికి యోని మార్గంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే బిడ్డ పుట్టగానే కళ్ళు శుభ్రం చేసి కంట్లో యాంటీబయాటిక్ చుక్కల మందు వాడాలి. ఒకవేళ కళ్ళకి వ్యాధి వస్తే ప్రతి 2 గంటలకి కళ్ళల్లో యాంటీబయాటిక్ చుక్కల మందు వాడాలి. తల్లికి కూడా యోని మార్గంలోని ఇన్ఫెక్షన్ తగ్గడానికి మందులు వాడాలి. బిడ్డను శుభ్రమైన చేతులతో తాకాలి. ఈరోజు కళ్ళకు సంబంధించిన వ్యాధులను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో చర్మ వ్యాధుల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి.